మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ధర్న కరపత్రాలను యూటీఎఫ్ ప్రకాశం జిల్లా కార్యదర్శి షేక్ జానీ భాషా ఆవిష్కరించారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పిఎఫ్ అకౌంట్ ప్రారంభించాలని కోరారు. పదోన్నతులు చేపట్టాలని, అప్గ్రేడ్ చేసిన పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తారు. విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా అన్ని పురపాలక పాఠశాలల్లో పోస్టు మంజూరు చేయాలని కోరారు. బదిలీలు చేపట్టాలన్నారు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలనే డిమాండ్తో ఈ నెల 6న జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. అనంతరం యూటీఎఫ్ సీనియర్ నాయకులు కె వీరాంజనేయులు పట్టణ శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చేపట్టిన బైక్ ర్యాలీని యూటీఎఫ్ జెండా ఊపి ప్రారంభించారు. చీరాల పట్టణంలోని పురపాలక ఎయిడెడ్ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, పాఠశాలల అభివృద్ధి కోసం, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న యూటీఎఫ్ లో ఉపాధ్యాయులందరూ స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జి సూరిబాబు, జిల్లా ఎయిడెడ్ కన్వీనర్ కురా శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురా రామారావు, పట్టణ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేష్, ఎస్వి సుబ్బారెడ్డి, సహాధ్యక్షుడు సయ్యద్ జానీ భాషా, కోశాధికారి వెలుగొండరెడ్డి, సి సురేష్, వైగాంధి, జి రాంబాబు, జి రామిరెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 6వ తేదీన రాష్ట్రంలోని అన్ని పురపాలక కార్యాలయాల వద్ద మున్సిపల్ ఉపాధ్యాయులు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపడతా ఉన్నారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య అయినటువంటి మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ సౌకర్యము, అలాగే పదోన్నతులు, అప్గ్రేడ్ చేసిన పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు శాంక్షన్ చేయడం, వాటి సంబంధించి ప్రమోషన్ ద్వారా భర్తీలు చేయడం, అలాగే ఇంకా ఉన్నటువంటి అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాల మనం పలు దఫాల ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏవైనా కూడా వెంటనే పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కనీస ప్రమోషన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో నెలవారీ పదోన్నతులకు ఉత్తర్వులు వచ్చింటే ఇక్కడ కనీసం ఆ ఉత్తర్వులు లేవు. దానితోడు చేపట్టమంటే ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి చేయడం వల్ల చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు, సుమారు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల సర్వీస్ కలిగిన వాళ్ళు కూడా ఎగ్జిట్యులుగానే వాళ్ళు రిటైర్ అయిపోతున్న పరిస్థితి ఉంది. వారి యొక్క తీవ్రమైన మానసిక క్షోభని మీరు ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రతి నెలా కూడా ఉపాధ్యాయులందరికీ కూడా వారి యొక్క అర్హతలను బట్టి పదోన్నతి చేపట్టాలి. అలాగే పట్టణీకరణలో భాగంగా ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా దానికి అనుగుణంగా విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా విద్యాభ్యత ప్రకారంగా ఈ ప్రమోషన్లు అనే కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు శాంక్షన్ చేయాల్సి ఉన్నది. అది కూడా చేయకుండా చేయడం వల్ల విద్యార్థుల యొక్క విద్యా బోధనాభ్యసన అనేది ఉండబడతా ఉంది. అదేవిధంగా పట్టణాల్లో భాగంగా విపరీతమైన పట్టణీకరణ పెరుగుతున్న కారణంగా ఎక్కడైతే అవుట్స్కట్స్లో ఈ స్కూల్స్ అనేవి లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అలాంటి చోట కూడా పాఠశాలలు నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే నూతన జాతీయ విద్యా విధానంలో ఈ పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్స్ని కలిపే విధానాన్ని మేము యూటీఎఫ్గా వ్యతిరేకిస్తున్నాం. వీటన్నిటినీ కూడా పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న ధర్నాని మున్సిపల్ ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మరి ఎయిడెడ్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు ఇవన్నీ ప్రభుత్వ యాజమాన్యాలు నడిచే, మరి ఒక రకంగా ఒక విధానం ఇంకో రకంగా ఇంకొక విధానం ఉండి ఉండటం వల్ల కొన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి జిల్లా పరిషత్తులో ఉన్న పాఠశాలలోని ఉపాధ్యాయ ప్రమోషన్లు హ్యాపీగా తీసుకుంటా ఉన్నారు. అలానే మున్సిపాలిటీలో ఉన్న ఉపాధ్యాయులు కానీ ఏళ్ల తరబడి అలానే ఎస్జిటీలుగా మిగిలిపోతా ఉన్నారు. కాబట్టి అదిగాక ఇప్పుడున్న ప్రభుత్వం నాడు నేడు అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యా అందులో ముఖ్యంగా పట్టణాల్లో. కాబట్టి మేము కోరేది ఏంటంటే విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయుల నిష్పత్తి ఉండాలని, అలానే మున్సిపల్ ఉపాధ్యాయులకి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఇలాంటి సమస్యల మీద మేము ధర్నా చేపడుతున్నాం. కాబట్టి మిత్రులందరూ అర్థం